ఒకరోజు ఐస్ ప్రాంతంలో కొంతమంది ట్రావెలర్స్ బోట్ లో వెళ్తున్నప్పుడు పెద్ద ఐస్ కు ఢీకొట్టారు. తొందరగా ఆ బోట్ మునుగుతున్నప్పుడే దగ్గరలో ఉన్న చిన్న ఐస్ తెప్పం మీదకు వెళ్లి హెల్ప్ కోసం మేడే సిగ్నల్ పంపారు. కానీ వాళ్ళ రెస్క్యూ బోట్ రావడానికి గంట సేపు పడుతుందని చెప్పారు. అప్పుడే వాళ్ళు దూరంలో ఒక పోలార్ బేర్ ని చూశారు. కానీ ఆ ట్రావెలర్స్ లో ఒక వ్యక్తి మనిషేమో అనుకుని హెల్ప్ అని గట్టిగా అరిచాడు. అంతే, ఆ పోలార్ బేర్ వీళ్ళని చూసింది. అరిచిన అతనికి కూడా అది పోలార్ బేర్ అని తెలిసింది. కానీ అది అప్పటికే లేట్, ఎందుకంటే ఆ పోలార్ బేర్ నీళ్ళల్లో దూకి వీళ్లకు దగ్గరగా రావడం చూశారు. ప్రాణ భయంతో అందరూ నిశ్శబ్దంగా వణుకుతూ ఉన్నారు. అప్పుడే సడన్ గా వాటర్ లోంచి పైకి లేచి ఆ ట్రావెలర్స్ చూస్తుండగానే ఒక అతన్ని నీళ్ళల్లోకి లాకెళ్ళింది. అలా లాకెళ్లి ఆ ట్రావెలర్స్ కి కనిపించేలా వారికి దగ్గరలో ఉన్న ఐస్ మీదకు వెళ్ళింది. వాళ్ళు చూస్తుండగానే అతన్ని చంపి తింటుంది. ఆ ట్రావెలర్స్ ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోయారు. కొద్దిసేపు తర్వాత అది మళ్ళీ వాటర్ లోకి దూకింది. నెక్స్ట్ ఎవరిని తీసుకువెళ్తుందని అందరూ భయపడుతున్నప్పుడు హెల్ప్ కోసం వచ్చిన బోట్ శబ్దం వినపడింది. ఆ బోట్ వీళ్ళను రెస్క్యూ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లింది. కానీ వాళ్ళు మాత్రం ఆ సంఘటనను జీవితంలో మర్చిపోలేరు.